తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బీ ఫామ్లు అందకపోవడంతో కొందరు పార్టీ మారుతున్నారు. మరికొందరు ఇప్పటికే ఇండిపెండెంట్ రెబల్ అభ్యర్థులుగా నామినేషన్లు వేశారు. తాజాగా మరికొందరు పార్టీ మారేందుకు చూస్తున్నారు. మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి శ్రవంతి బీఆర్ఎస్లో చేరనున్నారు. ఇవాళ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో జాయిన్ కానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడిన నేతలు ఆగ్రహంతో రగిలిపోతున్నారు. బీ ఫామ్స్ అందకపోవడంతో కొందరు పార్టీ మారుతున్నారు. మరికొందరు రెబల్ అభ్యర్థులుగా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా నామినేషన్లు వేస్తున్నారు. తాజాగా మరికొందరు పార్టీ మారేందుకు చూస్తున్నారు. మునుగోడు కాంగ్రెస్ నేత పాల్వాయి శ్రవంతి బీఆర్ఎస్లో చేరనున్నారు. ఇవాళ మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో జాయిన్ కానున్నారు. మునుగోడు టికెట్ రాకపోవడంతో శ్రవంతి అసంతృప్తితో ఉన్నారు. అలాగే కాంగ్రెస్లో తనకు ప్రాధాన్యత తగ్గిందన్న ఆవేదనలో ఉన్నారు శ్రవంతి. ఈ క్రమంలో పాల్వాయి శ్రవంతి పార్టీ మారతారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. అవన్నీ తప్పుడు వార్తలంటూ ఇటీవలే ఆమె ఖండించారు. అయితే అనూహ్యంగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు శ్రవంతి. రాజీనామా లేఖను సోనియా గాంధీకి పంపారు. కాంగ్రెస్ కార్పొరేట్ బ్రోకర్ పార్టీగా మారిందని ఫైర్ అయ్యారు.